నెల్లూరు నగరంలోని గోమతి క్యాంప్ కార్యాలయంలో 9, 11, 16, 44, 45, 46, 48 డివిజన్ల పార్టీ నాయకులతో మాజీ మంత్రి నగర టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాక్షస పాలన అందిస్తున్న జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్తూ వైసీపీకి డిపాజిట్లు రాకుండా టీడీపీకి ఓట్లు పడేటట్టు ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అడ్డుకుని వైసీపీ ఆగడాలకు కళ్ళెం వేయాలని ఆయన అన్నారు. సరే ఇప్పుడు ఏందంటే మనకు బూత్ కన్నెలో కాటు 2 గంటల నుంచి 3 గంటల స్పెండ్ చేయగలరు వాళ్ళు బిఎల్ఎల్గా లేదా బూత్ కన్నెలుగా తీసుకుంటారు. బిఎల్ఎల్ బూత్ కన్నెలు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంటారు. చిన్నపిల్లలు బిడ్డయ్యే వాళ్ళు రాష్ట్రంలో 20% ఉన్నారు, డివిజన్లో కూడా 20% ఉన్నారు. మూడు పథకాలు అంటే ఇప్పుడు డేటా యాక్చువల్గా నేను మామూలు స్టేట్ 10 మందిలో 30 మంది సుమారుగా 30 రూపాయలు వస్తుంది. అయితే ఇది కూడా మనం కూడా ఇచ్చాం, మనం ఇచ్చినట్టు మనం 2000 చేసాం పార్లమెంట్ బట్ ఎవరీ 250 తిరిగి రాక చిన్న ఛాన్స్ ఎల్లగేట్ అంటే ఇచ్చుంటారు. ఇది ఉంది దాని కరప్షన్ మళ్ళీ అమెండ్మెంట్ చేస్తారు అప్పుడు మన కష్టం చూస్తాం కానీ అన్నీ మన మంచిగా దాకా ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే పార్టీ ఇప్పుడు స్టేట్ అంతా స్ట్రాంగ్ గా ఉంది. దాంట్లో ఏమి 72 నిన్న సార్ తీసుకుని అలా తీరవాసం సరే 50